పచ్చని పొలాలకి మనుషుల ప్రేమానురాగాలకి పేరుగాంచిన ఊరు మా కాకులారం. ఇక్కడ ప్రేమానురాగాలతో పాటు ఒక సమస్య కూడా ఉంది. ఆ సమస్య పేరే సూర్య. ఈ ఊర్లో ఏదైనా సూర్య కంటపడితే గంగమ్మ తల్లికి బలిచ్చినట్లే. ఈ ఊర్లో ఉండి నన్నెదిరించే మొగాడివరా నువ్వు? అయ్యా, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకునయ్యా, వదిలేండి అయ్యా. ఆ భయం నీకు ముందే ఉండాలిరా. అయ్యా, కోటి రూపాయల పొలం 10 లక్షలకే అడగడం అన్యాయమే కదయ్యా. మా అయ్య ఎప్పుడు మాట చెప్తుండేవాడు, ప్రజలకు ఏదో ఒకటి చేస్తే గుర్తుండిపోతారని. కానీ నేను విలన్ కదా, మంచి చేయడం నాకు రాదు, చంపడం మాత్రమే వచ్చు. రే పోరా. నువ్వు బతకాలనుకోవడం తప్పు కాదు, కానీ నీ పొలం నాకివ్వకుండా పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తప్పు. తప్పే కదా. నన్ను చంపేశారు కదరా, నువ్వు కూడా ఏదో ఒకరోజు చస్తావు. నిన్ను చంపేవాడు ఒకడు వస్తాడు, వాడు నిన్ను వదలడు వదలడు. మా అన్నను చంపే మగాడు పుట్టలేదు, రాడు. చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతులాగురే చూడు కమలా పూడు. ఏయ్ గట్ట విందా మామ, కన్య పిల్లల జురే చూడు మామ, కమలా పూడి కమలా పూడి కట్ట విందా మామ. ఏ విజయ్, ఏరా మామా, ఎలా ఉన్నావు? ఇప్పుడేనా రావడము? ఇప్పుడే వచ్చా, ముందు బండి ఒక ఊర్లోకి వెళ్ళొద్దాం. సర్లేపా. నమస్తే బాబాయ్. బాగున్నావు బాబీజీ? బాగున్నా బాబాయ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, బాగున్నా. పొలానికి మందు కొట్టావా బాబాయ్? రాత్రి కొట్టే మ్యాన్సన్ హౌస్ ఫుల్. బాబాయ్, వాడు చెప్పింది ఆ మందు గురించి కాదు బాబాయ్, పొలానికి కొట్టే మందు. సరే బాబాయ్, వెళ్ళొస్తాం. సరే సరే. ఏయ్, నీ వెనక ఎన్ని రోజులు తిరగాలే? నీకెన్నిసార్లు చెప్పాలరా నా వెనక తిరగద్దని? నన్ను ప్రేమించి చెప్పుకోతే యాసిడ్ పోస్తా. ఏంట్రా, ఏంటి, పోయి పోయి పోయి. ఇంకోసారి ఏ అమ్మాయి వెనకాలన్నా కనిపించినవా? నీకుంటదిరా, పోరా ఇంటి నుంచి.
రే బస్టాప్ దగ్గర ఉన్న తొందరగా రారా. సారీ మామ, మా నాన్న క్యారీ ఇచ్చి వచ్చేలోపు లేట్ అయింది. సరే వే, మా అన్న వచ్చాడు, నేను వెళ్తా. హా సరే. రే మామా, రే మామా, నీ చెల్లి చూడరా ఎంత అందంగా ఉందో. హాయ్. మీరు నాకు తెలుసు, ఒకరోజు ఒక అమ్మాయికి హెల్ప్ చేశారు కదా, తను నా ఫ్రెండే. మీ వల్ల తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఇఫ్ యు డోంట్ మైండ్, కొంచెం డ్రాప్ చేస్తారా? పర్లేదండి, రండి. రే మామా, నేను రా. హీరోయిన్ ఫ్రెండ్ ఫీల్లో లేనప్పుడు హీరో ఫ్రెండ్ నీకేం పని రా, దొబ్బేయ్. సర్లే మామా, కథ అట్లా నడుస్తుందన్నమాట. నేను విజయ్ని ప్రేమిస్తున్నాను, ఈ విషయం తనకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈరోజే చెప్పొచ్చు కదా? లేదే, రేపు చెప్తాను. సరేరా, వెళ్దాం. సర్లే. రెండు ఎకరాలు, అదే అదే, అదేలే అయ్యా. మీరు ఇలా చేస్తే ప్రజలంతా ఆత్మహత్య చేసుకుంటారయ్యా. పంట వేయగానే పండేస్తాయా? అయినా మీరు చేసిన అప్పులకి మీ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ లాక్కోవాలి. కానీ మా అన్న మీ దగ్గర పొలాలు మాత్రం లాక్కుంటున్నాడు. ఇక్కడ మా అన్నకి ఎదురెళ్ళేవాడు లేడు, రాడు. ఎవరన్నా ఉన్నారా?
అన్నా మీరు చేసే మంచి పనులైతే మా పొలాలన్నీ చేస్తాం కానీ మీరు కెమికల్ ఫ్యాక్టరీ కోసం అడుగుతున్నారు దానివల్ల మా ఊరే కాదు చుట్టుపక్కల 12 గ్రామాలు కూడా నాశనం అవుతాయి ఇందుకే మేము ఇవ్వము నువ్వేమైనా హీరో అనుకుంటున్నావురా ఏయ్ అన్నా పరిస్థితి వాలేకుంది ప్రజలందరూ ఎదురుతున్నారు ఇక్కడి నుంచి పోదాం పోదన్నా నీ ఎంత చూస్తారా జింక పిల్ల దొరికినట్టు ఏం దొరికావురా నువ్వు నాకు సింధుని ప్రేమిస్తున్నావటగా నిన్ను చంపితే ఏముంటుందిరా మజా నీ ముందు దాన్ని చంపితే ఉంటుందిరా అసలైన మజా ఎత్తుకొచ్చాడురా దాన్ని చచ్చి బతికి మళ్ళీ వచ్చావరా రారా నా కొడక రారా నా కొడక నా కష్టం వస్తే భరిస్తా కానీ నాన్న వాళ్ళ కష్టం వస్తే తాట తీస్తా రే Thank you.